वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरुमे देव सर्वकार्येषु सर्वदा ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कार। 2020 సంవత్సరంలో మకర రాశి వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, మకర రాశిలో జన్మించిన విద్యార్థులకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, అలాగే రాజకీయ రంగంలో, కళా రంగంలో, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, రాశి ఫలితాలను బట్టి ఎలాంటి పరిహారాలు పాటించాలో మనం తెలుసుకుందాం। 2020 సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి ప్రధానంగా గురువు శని 1-12 సంచారాల్లో ఉండటం వల్ల జీవితం ఒక పరీక్షా కాలమా అన్నట్లుగా ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు। శారీరకంగా మానసికంగా కొంత కలతలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి। జీవితం మీద విరక్తి పెరిగిపోతూ ఉంటుంది, నిరుత్సాహం పెరిగిపోతూ ఉంటుంది। జీవితం నిలబడాలంటే ధనవ్యయం మీ మీద కొట్టేస్తూ ఉంటుంది। అందుకే ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో 1-10 సార్లు ఆలోచించి అప్రమత్తంగా వ్యవహరించి ఖర్చు చేయటం అవసరం। అయితే మీ నిరాడంబర జీవితమే మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడుతుంది। ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు। రక్త సంబంధీకుల అనారోగ్య సమస్యల వల్ల మానసికంగా ప్రశాంతత తగ్గుతుంది। అయితే అహంకారాన్ని విడిచిపెట్టండి। మీ అహంకారం ఈ సంవత్సరం మిమ్మల్ని కృంగదీస్తుంది, కాబట్టి సాధ్యమైనంత వరకు అహంకారాన్ని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయండి। స్థిరాస్తుల వల్ల జీవించే వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యేకంగా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి। అంటే విమాన ప్రయాణాలు చేసేవాళ్ళు, రైలు ప్రయాణాలు చేసేవాళ్ళు, ఇలాంటి ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లి తప్పకుండా దగ్గర ఉంచుకోవాలి। అదేవిధంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు బాగా ఆలోచించి ముహూర్తం చూసుకొని ప్రయాణం చేయటం అవసరం। ఇతరుల విషయాలలో కొన్ని అవమానకరమైనటువంటి పనులు మీరు నిర్వహించడం వల్ల వాళ్ళ కోపానికి గురవుతూ ఉంటారు, ఆ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి। ఆరోగ్యపరంగా కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి। వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సమయానికి నిద్రించడం చాలా అవసరము। కోర్టుపరమైన వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి। జీవనోపాధికి మాత్రం ఎలాంటి లోటు ఉండదు। ఇతరులచే విమర్శించబడినప్పటికీ, ఇతరులు మిమ్మల్ని ఎలాంటి మాటలు అన్నప్పటికీ మీరు ఏమాత్రం పట్టించుకోకుండా ప్రశాంతంగా ముందడుగు వేస్తూ ఉన్నట్లయితే ఎలాంటి సమస్యలు ఉండవు। ఈ సంవత్సరం ధనం మాత్రం ఏదో ఒక రూపంలో మీ చేతికి అందుతూ ఉంటుంది, కానీ అందిన ధనం అందినట్లు ఖర్చు అయిపోతూ ఉంటుంది। అందుకే ధనాన్ని ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి। కొన్ని మంచి పనులు కూడా చేస్తారు, ఆ మంచి పనులు చేయటం వల్ల ఇతరులు ఎంతగానో ఆనందిస్తారు। ఇంతకు ముందు వచ్చినటువంటి అపనిందలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి। మనస్థిమితం ఉండక ఏ పని చేస్తారో, ఏ పని చెయ్యరో అన్నటువంటి స్థితిలో కూడా ఉంటూ ఉంటారు। ఒక్కొక్కసారి రహస్య జీవనం కూడా ఉంటుంది, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి। కాబట్టి మొత్తం మీద పరిశీలించి చూసినట్లయితే గురువు బలం పెద్దగా లేదు, ఏలినాటి శని ప్రభావం ఉంది, కాబట్టి చాలా వరకు శివారాధన చేయటం, హనుమంతుల వారి ఆరాధన చేయటం వల్ల సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు। ప్రత్యేకంగా మకర రాశిలో జన్మించిన ఉద్యోగస్తులను మనం పరిశీలిస్తే ఉద్యోగస్తులకు కష్టకాలంగా చెప్పుకోవాలి। పనుల్లో పెద్దగా శ్రద్ధ ఉండదు, ఎంత కష్టపడి పనిచేసినా కూడా అధికారుల మెప్పు పొందటం కష్టంగానే ఉంటుంది। తరచుగా సెలవులు పెడుతూ ఉంటారు, అలాగే ఏసీబీ వాళ్ళకి దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకునే వాళ్ళు, యాంటీ కరప్షన్ బ్యూరో సమస్యలు మీకు ఎదురవుతాయి, సస్పెన్షన్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరము। ఆరోగ్యరీత్యా కూడా ఉద్యోగస్తులకు సమస్యలు ఉంటాయి। ఇతరులకు జామీన్లు ఉండటం వల్ల కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారు, అందుకే ఎవ్వరికి హామీలు ఇవ్వకండి, జామీన్లు ఇవ్వకండి, చాలా వరకు మీరు ఇతరులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వాళ్ళకు కూడా ఆకస్మికంగా సుదూర ప్రాంతాలకు బదిలీలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। లేనిపోని అవమానాలకు గురయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి। కావాలని ఎదుటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే మీకు నష్టాలు చేస్తూ ఉంటారు, అయినప్పటికీ వాటిని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయటం మంచిది। నిరుద్యోగులకు కూడా నిరాశ ఎదురవుతుంది, పర్మనెంట్ కాని వాళ్ళకి ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశం తక్కువగా ఉంది।
అయినప్పటికీ ధైర్యంగా వ్యవహరించండి. త్వరలో మంచి కాలం రాబోతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళు కూడా పెద్దగా ప్రయోజనాలు లేకపోవటం వల్ల, ఇంక్రిమెంట్ లేకపోవటం వల్ల సతమతమైపోతూ ఉంటారు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా అది కలగానే మిగిలిపోతూ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద మకర రాశి ఉద్యోగస్తులకి పెద్దగా అనుకూల ఫలితాలు లేవు. కాబట్టి ప్రతిరోజు ఓం గూం హేరంబాయ నమః అనే హేరంబ గణపతి మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఉద్యోగపరంగా వచ్చే సమస్యలు అధిగమించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇక రాజకీయ నాయకుల విషయాన్ని పరిశీలిస్తే మకర రాశిలో జన్మించిన రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం పెద్దగా అనుకూలంగా ఉండదు. ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంటుంది. అధిష్టాన వర్గం వాళ్ళు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. ఏ పదవి కూడా దక్కని పరిస్థితి ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తే మాత్రం ఓటమి పాలవుతారు. నమ్మిన వాళ్ళే దగా చేస్తారు. అందుకే రాజకీయ నాయకులు మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎవరిని పూర్తిగా నమ్మద్దు. ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మనోనిబ్బరం కోల్పోతారు. జీవితంలో కృంగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా సరే ప్రతిరోజు కూడా సూర్యాష్టకం చదువుకోండి. సూర్యాష్టకం చదువుకోవటం వీలు కాకపోతే ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటకు వెళ్ళండి. ఇలా చేస్తే చాలా వరకు రాజకీయ రంగంలో ఉన్న ఒడిదుడుకుల నుంచి సులభంగా బయటపడటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక మకర రాశి కళాకారుల విషయానికి వస్తే మకర రాశి కళాకారులకు ఈ సంవత్సరం పెద్దగా అనుకూలంగా లేదు. అవకాశాలు తగ్గిపోతాయి. సినిమా రంగం, టీవీ రంగంలో ఉన్న గాయని గాయకులకు, నటీనట వర్గం వాళ్ళకి, దర్శకులు, రచయితలు, టెక్నీషియన్లు వీళ్ళకి విజయాలు లభించడం కూడా కష్టంగానే ఉంటుంది. ఆదాయం కోల్పోతూ ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీకు రావాల్సిన అవార్డులు, రివార్డులు ఇంకొకరికి వెళ్ళిపోతూ ఉంటాయి. జీవితంలో స్థిరత్వం పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కష్టకాలంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కళాకారులు మకర రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శ్రీమాత్రే నమః ఈ చిన్న మంత్రాన్ని 21 సార్లు చదువుకొని కార్యనిమిత్తమే బయటకు వెళితే చాలా వరకు ప్రతికూల పరిస్థితులు తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఆ తర్వాత వ్యాపారస్తుల విషయానికి పరిశీలిస్తే ఈ సంవత్సరం మకర రాశి వ్యాపారస్తులకు అంతగా అనుకూలత ఉండదు. శని ప్రభావం, ఏళ్ళనాటి శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల వ్యాపారాలు అంతగా సాగవు. ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు. అలాగే కొన్ని వ్యాపారాలు మూతవేసేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కూడా వ్యాపార సంస్థల్లో జరిగే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసుకునేవాళ్ళు విడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కాంట్రాక్టర్స్కి కూడా సరైన సమయంలో బిల్స్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. స్థిరాస్తులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే రైస్ మిల్ వ్యాపారం చేసే వాళ్ళకు మాత్రం కొంతవరకు బాగుంటుంది. బియ్యం వ్యాపారం చేసుకుంటే కొంతవరకు యోగిస్తుంది. అలాగే సరుకులు నిల్వ చేసుకుని అమ్మే వాళ్ళకు కూడా పరిస్థితులు బాగానే అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. బిల్డింగ్ నిర్మాణ రంగాల్లో ఉన్న వాళ్ళకు మాత్రం నష్టాలు కనిపిస్తున్నాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు మాత్రం గతం కంటే ఇప్పుడు బాగుంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ చేసుకోవాలంటే మకర రాశి వాళ్ళు ఎవరైనా ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. చాలా వరకు మంచిగానే ఉంటుంది. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మాత్రం నష్టాలు వస్తాయి. షేర్ మార్కెట్కి దూరంగా ఉండండి. నూనెలు, సుగంధ ద్రవ్యాలు, అపరాలు నిల్వ చేసుకుని అమ్మే వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వ్యాపారం అంటే అపరాలు, నూనెలు, సుగంధ ద్రవ్యాలు వీటిని నిల్వ చేసుకుని అమ్మే వ్యాపారాలు చేసుకుంటే ఈ సంవత్సరం చాలా వరకు యోగిస్తుంది. ఏది ఏమైనా మొత్తం మీద వ్యాపారస్తులకు కూడా ప్రతికూలంగా ఉంది. కాబట్టి ప్రతి బుధవారము కూడా గణపతి దగ్గర కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టండి. ప్రతి బుధవారము కూడా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకోండి. చాలా వరకు వ్యాపారపరమైన సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు గురువు, శని 2 గ్రహాల ప్రభావం వల్ల మందత్వం పెరుగుతుంది. చురుకుదనం తగ్గిపోతూ ఉంటుంది. ఇతర వ్యాపకాలు పెరుగుతూ ఉంటాయి. చెడు స్నేహాలు చేస్తూ ఉంటారు. చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. పరీక్షల్లో ముందుకు వెళ్ళటం, విజయం సాధించడం కొంచెం కష్టంగానే చెప్పుకోవాలి. ఇంజనీరింగ్, మెడికల్, లా సెట్, అలాగే ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా చివరి నిమిషంలో మాత్రమే సీటు పొందటానికి అవకాశాలు ఉన్నాయి. అంటే చివరి వరకు తీవ్రంగా ప్రయత్నించి మాత్రమే విద్యార్థులు విజయాన్ని సాధించగలరు. క్రీడాకారులకు కూడా అపజయాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం కోల్పోయే ప్రమాదంలో కూడా పడతారు. విద్యార్థులు, క్రీడాకారులకు కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలే కనిపిస్తున్నాయి. విద్యార్థులైతే ప్రత్యేకంగా మేధా దక్షిణామూర్తి చిత్రపటాన్ని మీ ఇంట్లో మీరు చదువుకునే గదిలో ఉంచి ప్రతిరోజు కూడా ఒక పసుపచ్చటి పుష్పాన్ని ఆ దక్షిణామూర్తి ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకుని బయటకు వెళ్ళండి. దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల విద్యార్థులు చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు.
ఇక వ్యవసాయదారుల విషయానికి వస్తే వ్యవసాయదారులందరికీ కూడా 1 రూపాయి వస్తుంది అనుకున్న చోట 40 పైసలు మాత్రమే వస్తుంది పంటల దిగుబడి కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తే కౌలుదారులకు ఇబ్బందులు తప్పవు ప్రభుత్వం సహాయ సహకారాలు మాత్రం కొద్దిగా లభిస్తూనే ఉంటాయి చాపల చెరువు రొయ్యల చెరువు చేసే వాళ్ళకి మాత్రం విపరీతమైన నష్టాలు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నర్సరీ ఔషధ మొక్కల వ్యాపారం వాణిజ్య పంటల వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం కొంతవరకు పర్వాలేదని చెప్పుకోవచ్చు డైరీ వ్యాపారం చేసే వాళ్ళకి అంటే పాలతో పాల డైరీ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం కొద్దిగా నష్టాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి మొత్తం మీద వ్యాపారస్తులకు కూడా అంతగా అనుకూల ఫలితాలు లేవు కాబట్టి అన్నపూర్ణాదేవి చిత్రపటం దగ్గర ప్రతిరోజు ఒక తెల్ల పుష్పాన్ని ఉంచి నమస్కారం చేసుకోవటం అలాగే ప్రతిరోజు కూడా అరచేతులకు నువ్వుల నూనె రాసుకొని 2 నిమిషాలు సూర్యుడికి చూపించి సూర్యభగవానుని ప్రార్థించడం ద్వారా వ్యాపారదారులు చాలా వరకు వ్యాపార రంగంలో సమస్యల నుంచి బయటపడొచ్చు ఇక మకర రాశి స్త్రీల విషయానికి వస్తే మకర రాశిలో జన్మించిన స్త్రీలు ఈ సంవత్సరం అనేక రకాలైన ఒడిదుడుకులు ఎదుర్కొంటారు ఎంత గౌరవ మర్యాదలు పొందుతారో అంతకు తగ్గట్లుగా అవమానాలు కూడా కలిగే సూచనలు ఉన్నాయి లేనిపోని ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటారు మనస్థిమితం ఉండదు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగే సూచనలు ఉన్నాయి కుటుంబంలో ఎవరూ కూడా మీ మాట లెక్క చేయరు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా దూర ప్రాంతాలకు బదిలీలు అయిపోయే అవకాశాలు ఉన్నాయి బీపీ షుగర్ లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వాళ్ళకు కూడా వివాహ బలం తక్కువగానే ఉందని చెప్పుకోవాలి ఒక్కొక్కసారి జీవితం మీద విరక్తి కలుగుతూ ఉంటుంది అలాంటప్పుడే అధైర్యపడద్దు అధైర్యపడకుండా శనివారం పూట నవగ్రహాలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయించుకోండి వీలైతే శనివారం రావి చెట్టు దగ్గర కానీ జమ్మి చెట్టు దగ్గర కానీ దీపం వెలిగించి 8 ప్రదక్షిణలు చేయండి శనివారం పూట ఆవుకి నువ్వులు బెల్లం తినిపించండి ఈ విధి విధానాలు పాటిస్తే చాలా వరకు మీకు ఎదురయ్యేటటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి సులభంగా బయటపడి ఈ మకర రాశి స్త్రీలు చాలా వరకు అనుకూల ఫలితాలు పొందవచ్చు మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరికైనా సరే ఈ సంవత్సరం జీవన్ మరణ సమస్యగా ఉంటుందని చెప్పుకోవాలి ప్రతి విషయంలో కూడా వ్యతిరేకత ఉంటుంది కానీ ధైర్య సాహసాలు మీ మంచి నడవడిక దైవ బలం వీటి వల్ల జీవితంలో నిగ్గుకు వచ్చి సమస్యల నుంచి బయటపడతారు మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష ఏ పరిస్థితుల్లో అయినా మొక్కువని ధైర్యంతో ఉండండి మంచితనంతో ఉండండి చాలా వరకు లాభమే కలుగుతుంది ప్రధానంగా నవగ్రహాల్లో గురువుకి శనికి జపాలు చేయించుకోండి గురువుకి శనికి జపాలు చేయించుకోవటం వీలైనప్పుడల్లా ఈ రాశి వాళ్ళు శనివారం హనుమంతుడి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని 5 ప్రదక్షిణలు చేసి రావటం ద్వారా చాలా వరకు ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రతిరోజు కూడా మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దినఫలాలు ఎలా ఉన్నాయో వాటిని బట్టి ఎలాంటి పరిహార మార్గాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి